దేవుడు మరియు డబ్బు విరుద్ధమైనవి. టుడే వి వాంట్ టు డిస్కస్ అబౌట్ సంథింగ్ విచ్ ద వరల్డ్ కన్సిడర్స్ టు బి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ఆల్ అండ్ దట్ ఇస్ మనీ. లోకము అతి ముఖ్యమైన దానిగా ఎంచే ఒక విషయం గురించి ఈ రోజున మనం చర్చిద్దాము. అది డబ్బు. వాట్ షుడ్ ఆర్ యాటిట్యూడ్ బి టువర్డ్స్ మనీ ఇఫ్ వి వాంట్ టు లివ్ ఫర్ గాడ్? మనం దేవుని కొరకు జీవించాలంటే డబ్బు పట్ల మన వైఖరి ఏ విధంగా ఉండాలి? మనీ ఇస్ ది ఏరియా వేర్ వి నో ఇట్స్ ఈజీ ఫర్ us to be deceived. డబ్బు విషయంలో మనం తేలికగా మోసపోవచ్చు అన్న విషయం మనకు తెలుసు. The world is full of people who have cheated others through various clever tricks in the area of money. డబ్బు విషయంలో నానా రకాలైన తెలివిగల యుక్తులతో ఇతరులను మోసగించిన వారితో లోకం నిండి ఉంది. And so many people have discovered very very clever ways in which to cheat others. అనేక మంది ప్రజలు ఇతరులను మోసం చేయడానికి చాలా చాలా తెలివైన విధానాలను కనుగొన్నారు. But there is no one who has cheated man as much in the area of money as Satan. కానీ డబ్బు విషయంలో మనిషిని సాతాను చేసినంత మోసం ఇంకెవరూ చేయలేదు. He has given man a false understanding of the value of money. డబ్బు యొక్క విలువను గుర్చి అతడు మనిషికి ఒక తప్పుడు గ్రహింపునిచ్చాడు. He has made people feel that money is more important than God himself. మనుషులు దేవుడి కంటే డబ్బే ప్రాముఖ్యమైనదని భావించేటట్లు అతడు చేశాడు. That is worse than somebody cheating me of 100,000 rupees. ఎవరైనా నన్ను 1,00,000 రూపాయలు మోసం చేయడం కంటే ఇది ఘోరమైన విషయం. I would rather be cheated of 100,000 rupees than to be cheated in this way that I begin to think in my life that money is more important than God. It's not true. నా జీవితంలో డబ్బే దేవుని కంటే ప్రాముఖ్యమైనదని నన్ను ఆలోచింపజేసే మోసం కంటే నన్ను ఎవరైనా 1,00,000 రూపాయలు మోసం చేయడమే మెరుగైన విషయం. అది నిజం కాదు. And yet there are very very few people who really seen this clearly. Satan deceives them. కానీ ఈ విషయాన్ని స్పష్టంగా చూచిన వారు చాలా చాలా కొద్ది మందే ఉన్నారు. సాతాను వారిని మోసగించాడు. Jesus came and brought the clear light of heaven on this issue. యేసు వచ్చి ఈ విషయం మీద పరలోకం యొక్క స్వచ్ఛమైన వెలుగును తెచ్చాడు. I want you to turn to Luke's Gospel chapter 16 and verse 13. Now this is a revolutionary verse. లూకా సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూడాలనుకుంటున్నాను. ఇది ప్రతిక్రియాత్మక వచనము. I don't think many Christians have ever read this verse properly. ఈ వచనాన్ని అనేక మంది క్రైస్తవులు సరిగ్గా చదివారని నేను అనుకోవడం లేదు. I myself never read it properly for many 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 years after I was born again, at least 20 years. నేను తిరిగి జన్మించిన తర్వాత అనేక సంవత్సరాలుగా కనీసం 20 ఏళ్లగా నేను కూడా ఈ వచనాన్ని సరిగ్గా చదవలేదు. What does it say here? Luke 16 verse 13. Jesus said that no servant can serve two masters. ఇక్కడ ఏమి చెప్పబడింది? లూకా సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు అని యేసు చెప్పాడు. He's talking about two masters and immediately you begin to think that the two masters are God and Satan. ఆయన ఇద్దరు యజమానులను గురించి మాట్లాడాడు. వెంటనే మీరు ఆ ఇద్దరు యజమానులు దేవుడు మరియు సాతాను అనుకుంటారు. But it's not God and Satan, because everybody in the world knows you can't serve God and Satan. కానీ వారు దేవుడు సాతాను కాదు, ఎందుకంటే మీరు దేవుణ్ణి సాతానును సేవింపలేరని లోకంలో అందరికీ తెలుసు. I would ask you, do you love Satan? You'd all say no. Do you love God? Yes. Can you love God and Satan at the same time? No, you know that clearly. మీరు సాతానును ప్రేమిస్తున్నారా అని నేను మిమ్మల్ని అడిగితే లేదు అని మీరందరూ చెప్తారు. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? అవును. మీరు దేవుణ్ణి సాతానును ఒకేసారి ప్రేమించగలరా? లేదు. మీకది స్పష్టంగా తెలుసు. Can you serve God and Satan at the same time? No. Are you holding on to God or are you holding on to Satan? మీరు దేవుణ్ణి సాతానును ఒకేసారి సేవించగలరా? లేదు. మీరు దేవుణ్ణి హత్తుకొని ఉన్నారా లేక సాతానును హత్తుకొని ఉన్నారా? You say, sure, I'm holding on to God. నిశ్చయంగా నేను దేవుణ్ణి హత్తుకొని ఉన్నాను అని మీరు అంటారు. Do you despise Satan then? You have nothing to do with him? You say yes. So that's not an issue.
మీరు సాతానును తృణీకరించి అతనికి దూరంగా ఉంటారా? ఉంటాము అని మీరంటారు. కనుక విషయం అది కాదు. ఇఫ్ ద టూ మాస్టర్స్ వర్ గాడ్ అండ్ సాతన్, దేర్ ఇస్ నో నీడ్ ఈవెన్ టు టాక్ అబౌట్. ఆ ఇద్దరు యజమానులు దేవుడు సాతాను అయ్యుంటే మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. బట్ హియర్ జీసస్ సెడ్ ద టూ మాస్టర్స్ ఆర్ గాడ్ అండ్ మామన్. కానీ ఆ ఇద్దరు యజమానులు దేవుడు మరియు సిరి అని ఇక్కడ యేసు చెప్పాడు. మామన్ మీన్స్ మనీ అండ్ మెటీరియల్ రిచెస్, మెటీరియల్ థింగ్స్. సిరి అంటే డబ్బు మరియు భౌతికమైన ధనము, వస్తువులు. And what did he say in relation to these two masters? Now listen very carefully. ఈ ఇద్దరు యజమానులకు సంబంధించి ఆయన ఏం చెప్పాడు? చాలా జాగ్రత్తగా వినండి. You must hate the one and love the other. మీరు ఒకరిని ద్వేషించి వేరొకరిని ప్రేమించాలి. Listen carefully again. This is the words of Jesus, because Jesus is bringing the light of heaven upon this area of God and money, and he was pointing out here that money is a master and God is a master, and you can't serve two masters because both masters will call you to do something. Marla jagrataga vinandi, ivi yesu yokka matalu. Devudu mariyu dabbu ane ee amsham paina yesu paralokapu velugunu teeskovastunnadu. డబ్బు ఒక యజమాని అని ఆయన ఇక్కడ చూపిస్తున్నాడు. దేవుడు మరొక యజమాని. మీరు ఇద్దరు యజమానులను సేవింపలేరు, ఎందుకంటే వారిద్దరూ నిన్ను ఏదైనా చేయమని పిలుస్తారు. దేవుడు నిన్ను ఒకటి చేయమని పిలుస్తాడు, డబ్బు నిన్ను ఒకటి చేయమని పిలుస్తుంది. నువ్వు ఎవరికి లోబడాలనుకుంటున్నావో ఎంచుకోవాలి. It's so clear here, first of all, that you have to make a break with one of these masters. ఇక్కడ అది చాలా తేటగా ఉంది. మొట్టమొదటిగా నువ్వు ఈ యజమానులలో ఒకరితో తెగతెంపులు చేసుకోవాలి. You have to decide which one you're going to serve. నువ్వు ఎవరిని సేవించాలనుకుంటున్నావో నిర్ణయించుకోవాలి. He's not talking about the use of money. ఆయన డబ్బును ఉపయోగించడం గురించి మాట్లాడడం లేదు. Money is a good servant. But a terrible master. Remember that. డబ్బు మంచి సేవకుడే గాని భయంకరమైన యజమాని. దాన్ని గుర్తుపెట్టుకో. It's like fire. Fire is a good servant but a terrible master. అది అగ్ని వంటిది. అగ్ని ఒక మంచి సేవకుడు కాని ఒక భయంకరమైన యజమాని. You use fire and you keep the fire under control in the kitchen, in the gas stove. That's okay. మనం అగ్నిని వాడుకుంటాము, దాన్ని వంటగదిలో అదుపులో ఉంచుతాము, గ్యాస్ స్టవ్లో ఉంచుతాము, అది మంచిదే. బట్ ఇఫ్ యు లెట్ దట్ ఫైర్ గో అవుట్ ఆఫ్ కంట్రోల్, వాట్ హ్యాపెన్స్? యువర్ హోల్ హౌస్ ఇస్ బర్న్ట్ అప్. కానీ మీరు ఆ అగ్ని అదుపు తప్పిపోయేటట్లు చేస్తే ఏమవుతుంది? మీ ఇల్లంతా తగలబడిపోతుంది. అండ్ ఇఫ్ యు కెన్ ట్రీట్ మనీ లైక్ దట్ యాజ్ ఎ సర్వెంట్, కీప్ ఇట్ అండర్ కంట్రోల్ లైక్ యు కీప్ ద ఫైర్ ఆన్ ద గ్యాస్ స్టవ్ అండర్ కంట్రోల్, అండ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ సర్వెంట్. మీరు డబ్బుని ఒక సేవకుడిగా చూడగలిగితే దాన్ని అగ్ని వలె, గ్యాస్ స్టవ్ వలె అదుపులో ఉంచుకోగలిగితే అది ఒక అద్భుతమైన సేవకుడి వలె ఉంటుంది. అది చాలా బాగా ఉపయోగపడుతుంది. వెరీ వెరీ యూస్ఫుల్. హౌ కెన్ యు లివ్ ఇన్ ద వరల్డ్ వితౌట్ మనీ? యూస్ఫుల్ ఫర్ ఫుడ్, క్లోదింగ్, ఎడ్యుకేషన్, హౌసింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఈవెన్ ఇన్ గాడ్స్ వర్క్. డబ్బు లేకుండా మీరు లోకంలో ఎలా జీవించగలరు? అది ఆహారానికి, వస్త్రాలకు, విద్య కొరకు, గృహానికి, అన్నిటికీ, దేవుని పనిలో కూడా ఉపయోగపడుతుంది. Money is required for God's work. దేవుని పని కొరకు డబ్బు అవసరము. Money can help the poor. But when money takes over a person's life, you know what it's like? డబ్బు పేదవారికి సహాయపడగలదు. కానీ డబ్బు ఒక వ్యక్తి జీవితాన్ని స్వాధీనపరచుకుంటే అది ఎలా ఉంటుందో మీకు తెలుసు. It's like the house catching fire. అది ఒక ఇంటికి నిప్పంటుకున్నట్లుంటుంది. It destroys the whole house. అది ఇంటినంతటిని నాశనం చేస్తుంది. So we're not against money, just like we're not against fire. But we say, be careful when you handle fire. కనుక మేము అగ్నిని వ్యతిరేకించినట్లే డబ్బును కూడా వ్యతిరేకించము. కానీ మీరు అగ్నిని వాడినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్తాము. Fire is very dangerous. అగ్ని చాలా ప్రమాదకరమైనది. Don't be careless
when you're handling fire. So many people have died. అగ్నిని వాడినప్పుడు అజాగ్రత్తగా ఉండొద్దు. అగ్నితో అజాగ్రత్తగా ఉండటం చేత అనేక మంది వంటగదిలో కాలిపోయి చనిపోయారు. By being burnt in the kitchen because they were careless with fire. డబ్బు విషయంలో అజాగ్రత్తతో ఉండటం వలన ఇంకా అనేక మంది ప్రజలు చనిపోయారు. And many more people have died because they were careless with money. మీరు అగ్నిని వాడినప్పుడు ఉన్నంత జాగ్రత్తగా డబ్బును వాడినప్పుడు ఉంటున్నారా? Are you as careful in handling money as you are in handling fire? Actually, you should be more careful because money is more dangerous than fire. నిజానికి మీరు డబ్బుతో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే డబ్బు అగ్ని కంటే ఎక్కువ ప్రమాదకరమైనది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ ఇట్స్ ప్రాపర్ పర్స్పెక్టివ్ అండ్ ప్రాపర్ బ్యాలెన్స్. కనుక మనం దీన్ని సరైన దృష్టితో చూచి సరైన సమతుల్యతతో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వి ఆర్ నాట్ ప్రీచింగ్ సమ్ టైప్ ఆఫ్ సన్యాసి టైప్ ఆఫ్ లైఫ్ ఆర్ బీయింగ్ ఎ హెర్మిట్ ఆర్ ఎ మంక్ ఆర్ ఎ నన్ ఆర్ ఎనీ సచ్ థింగ్. దట్స్ నాట్ వాట్ ఐ యామ్ ప్రీచింగ్. మేము సన్యాసుల వంటి జీవితాన్ని గురించి లేక ఒక సాధువుగా ఒక సన్యాసినిగా ఉండటం గురించి బోధించటం లేదు. నేను బోధించేది అది కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లివింగ్ ఎ నార్మల్ లైఫ్, ఎర్నింగ్ యువర్ లివింగ్ ఇన్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ యూ డూ, ఎర్నింగ్ మనీ అండ్ బై ఆల్ మీన్స్ ఎర్న్ ఎస్ మచ్ ఎస్ యూ క్యాన్ విదౌట్ డిస్ట్రాయింగ్ యువర్ సోల్ అండ్ విదౌట్ నెగ్లెక్టింగ్ యువర్ ఫ్యామిలీ, పుట్టింగ్ గాడ్స్ కింగ్డమ్ ఫస్ట్. నేను ఒక సాధారణమైన జీవితాన్ని జీవించడం గురించి మాట్లాడుతున్నాను. మీ వృత్తి ఏదైనా, మీ జీవనోపాధిని సంపాదించుకోవడం గురించి మాట్లాడుతున్నాను. మీ ప్రాణాన్ని నాశనం చేసుకోకుండా, మీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకుండా, దేవుని రాజ్యాన్ని ముందు పెడుతూ మీరు సంపాదించగలిగినంత సంపాదించుకోండి. బట్ వన్స్ యు ఎర్న్ ఇట్ రిమెంబర్ దట్ వాట్ యు ఎర్న్ ఇస్ లైక్ ఎ ఫైర్. కానీ దాన్ని సంపాదించినాక మీరు సంపాదించింది అగ్ని వంటిదని గుర్తుంచుకోండి. కీప్ ఇట్ అండర్ కంట్రోల్, కీప్ ఇట్ యాజ్ యువర్ సర్వెంట్. దాన్ని మీ అదుపులో పెట్టుకోండి, దాన్ని మీ సేవకుడిగా ఉంచుకోండి. Supposing, let me use another illustration. Supposing you got a servant in your house and the servant becomes like a mistress or a master running the house, and you who are the master of the house or the mistress of the house have been reduced to the place of a servant, and your servant is bossing you, telling you to sit down and get up and go here and go there. Ultimately the servant has taken over the house. Nenu maroka drushtantanni vaadtanu. మీ ఇంటిలో ఒక పనివాడు ఉన్నాడు అనుకోండి. ఆ పనివాడు లేక పని మనిషి ఇంటికి యజమానిగా అయిపోయి యజమాని అయిన మీరు ఒక పనివాడిగా అయిపోయారనుకోండి. మీ పనివాడు మీపై పెత్తనం చేస్తూ మిమ్మను కూర్చోమని, నిలబడమని, ఇక్కడికి అక్కడికి వెళ్ళమని చెప్తే మీ పనివాడు చివరికి మీ ఇంటిని స్వాధీనం చేసుకున్నాడు. What a tragedy that is. The servant who came to help in the house has become the mistress. అది ఎంత విషాదకరం. ఇంట్లో సహాయం చేయడానికి వచ్చిన పని మనిషి ఇప్పుడు యజమానుడైపోయాడు. This is exactly what has happened with many Christians. అనేక మంది క్రైస్తవుల విషయంలో ఖచ్చితంగా ఇదే జరిగింది. Money has not been kept in the place of a servant. సేవకుడు ఉండే స్థానంలో డబ్బు ఉంచబడలేదు. There are many unrealistic attitudes towards money among Christians. క్రైస్తవుల మధ్య డబ్బు పట్ల ఎన్నో యదార్థము కాని వైఖరులున్నాయి. Some people have preached extreme things which are unrealistic and impossible to live by. కొంతమంది యదార్థము కాని వాటిని, జీవించడానికి అసాధ్యమైన వాటిని బోధించారు. God hasn't called everybody to be a sannyasi or a hermit. God hasn't called everybody to be a full-time worker, to give up their jobs. Only 1 in 1,000. The rest 999 of them must be in a secular job, but they must know how to handle money. దేవుడు ప్రతి ఒక్కరిని సాధువుగానో సన్యాసిగానో ఉండటానికి పిలువలేదు. ఆయన అందరినీ పూర్తికాల సేవకులుగా ఉండటానికి, తమ ఉద్యోగాలను విడిచిపెట్టడానికి పిలువలేదు. 1,000 మందిలో ఒకరినే అలా పిలిచాడు. మిగతా 999 మంది లౌకికపరమైన ఉద్యోగాలలో ఉండాలి, కాని వారికి డబ్బును ఎలా వాడాలో తెలియాలి. That God should have and money should have. Let's take an illustration from what I said earlier. Devunito dabbuto manakondavalsina sambandhanni chottaniki nenu mundu cheppina dani nundi oka drushtantanni teeskundamu. Here is your husband in your home, and here is a man who works as a servant, a gardener in your home, or a cook.
నీ గృహంలో నీ భర్త ఉన్నాడు. నీ ఇంటిలో పనివాడిగానో తోటమాలిగానో వంటవాడిగానో పనిచేసే ఒక పురుషుడున్నాడు. It's useful to have somebody who is doing the gardening or the cooking. But if you begin to love that cook more than your husband, something has gone wrong. అయితే తోట పని వంట పని చేసేవాడుండటం ఉపయోగకరమే, కానీ నీ భర్తను ఆ వంటవాడిని ప్రేమించడం మొదలు పెడితే ఎక్కడో తప్పు జరిగిపోయింది. See, that's the problem with many believers. చూడండి, అనేక మంది విశ్వాసులతో సమస్య ఇదే. Money is all right when it's kept in its place. They've started loving the servant and forgotten about their husband. దాని స్థానంలో ఉంచితే డబ్బు మంచిదే, కానీ వారు పని మనిషిని ప్రేమించడం మొదలుపెట్టి భర్తను మర్చిపోయారు. It's like the wife going and marrying the servant man or the gardener and forgetting all about her husband. This is an accurate picture of what's happened to many Christians. అది ఆ భార్య వెళ్ళి ఆ పని మనిషిని లేక తోటమాలినో పెళ్లి చేసుకుని తన భర్తను పూర్తిగా మర్చిపోయినట్లుంటుంది. ఇది అనేక మంది క్రైస్తవులకు జరిగిన దానికి ఖచ్చితమైన ప్రతీకగా ఉంది. అది వారి జీవితాలను నాశనం చేసింది. దేవునితో వారికున్న సంబంధం నుండి వారు విడాకులు తీసుకున్నారు. కనుక నేను చెప్పేదేంటి, తోటమాలిని తీసివేయమనా పనివాడిని తీసివేయమనా? కాదు. By all means keep the gardener, keep the servant, but keep them in their proper place. నిశ్చయంగా ఆ తోటమాలిని ఉండని, ఆ పనివాడిని కూడా ఉండని, కానీ వారిని ఉంచవలసిన స్థానంలో ఉంచు. And you be devoted to your husband. Be devoted to God. నువ్వు నీ భర్తకు అంకితమైపోయిండు, దేవునికి అంకితమైపోయిండు. Be so devoted to the Lord Jesus Christ that money has no value for you. It's kept as a servant. నువ్వు ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఎంతగా అంకితమై ఉండాలంటే ఒక సేవకుడిగా తప్ప డబ్బుకు నువ్వు విలువ ఇవ్వకూడదు. You know how you and your husband will go out together and the servant, he doesn't come into the picture at all. No. నీకు తెలుసు ఎలా నువ్వు నీ భర్త కలిసి బయటకు వెళ్తారు, మరి ఆ పనివాడు లెక్కలోకి రాడు. లేదు. He may be works in the fields for you. He doesn't come into the picture when you and your husband go out. You're living with your husband, not with your servant man. అతడు నీ కొరకు పొలంలో పని చేయొచ్చు, కానీ నువ్వు నీ భర్త కలిసి బయటకు వెళ్లేటప్పుడు అతడు లెక్కలోకి రాడు. నువ్వు నీ భర్తతో కాపురం చేస్తున్నావు, నీ పనివాడితో కాదు. And that's what Jesus said here. You must hate the one and love the other. ఆ విషయాన్నే యేసు ఇక్కడ చెప్పాడు. మీరు ఒకరిని ద్వేషించి వేరొకరిని ప్రేమించాలి. Can you say that your relationship with God money is like that, that you hate one and love the other? దేవునితో డబ్బుతో నీ సంబంధం అలా ఉందని నువ్వు చెప్పగలవా? ఒకరిని ద్వేషించి వేరొకరిని ప్రేమిస్తున్నానని? You love God so much that your interest in money can be compared to hatred. And he said you must hold on to one and despise the other. నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావంటే డబ్బుపై నీకున్న ఆసక్తి ద్వేషంతో పోల్చవచ్చని చెప్పగలవా? నువ్వు ఒకరిని అనుసరించి వేరొకరిని తృణీకరించాలని ఆయన చెప్పాడు. That means you value your husband so much that you don't care for that servant who works in the field. Your love for Jesus is so great that money has no value for you at all. దాని అర్థము నువ్వు నీ భర్తకు ఎంత విలువిస్తావంటే పొలంలో పనిచేసే ఆ పనివాడిని నువ్వు లెక్క చేయవు. యేసు కొరకు నీ ప్రేమ ఎంత గొప్పగా ఉన్నదంటే డబ్బుకు నువ్వు ఎటువంటి విలువ ఇవ్వవు. Many people have not taken this verse seriously. And many believers, so-called believers, don't realize it, but actually they hate God and they despise Him. Because according to this verse, if you love money and material things, you hate God and you despise Him. అనేక మంది ఈ వచనాన్ని తీవ్రంగా తీసుకోలేదు. విశ్వాసులు అనబడే అనేక మంది నిజానికి వాళ్ళు దేవుణ్ణి ద్వేషిస్తున్నారని తృణీకరిస్తున్నారని గ్రహించరు. ఎందుకంటే ఈ వచనం ప్రకారం నువ్వు డబ్బును వస్తువులను ప్రేమిస్తే నువ్వు దేవుణ్ణి ద్వేషిస్తున్నావు మరియు తృణీకరిస్తున్నావు. Yeah, it's true. You know the Pharisees, we read in Matthew 23 verse 3 that Jesus said they were doctrinally pure. అవును, అది నిజమే. పరిసయ్యులు మీకు తెలుసు కదా, మనం మత్తయి సువార్త 23 అధ్యాయం 3 వచనంలో
వారు సిద్ధాంతపరంగా స్వచ్ఛంగా ఉన్నారని యేసు చెప్పాడని మనం చదువుతాము. Their doctrines were all correct. They were extremely religious. But we read in Luke 16:14 that they loved money, which proved that they hated God. వారి సిద్ధాంతాలన్నీ సరియైనవే. వారు ఎంతో మతనిష్ట కలిగిన వారు. కానీ లూకాసువార్త 16:14 వారు ధనాపేక్ష గలవారని మనం చదువుతాము. అది వారు దేవుణ్ణి ద్వేషించారని నిరూపిస్తుంది. They were religious, but they hated God. వారు మతనిష్ట గలవారు. కానీ వారు డబ్బును ఎంతో ప్రేమించినందున వారు దేవుణ్ణి ద్వేషించారు. See, you can't have a neutral attitude towards money, just like you can't have a neutral attitude towards Satan. చూడండి, మీరు డబ్బు పట్ల తటస్థమైన వైఖరిని కలిగి ఉండలేరు. ఎలాగైతే మీరు సాతాను పట్ల తటస్థ వైఖరిని కలిగి ఉండలేరో అలాగే. You must either love Satan or hate him. And you must either love money or hate it. మీరు సాతానును ప్రేమించనైనా ప్రేమించాలి, లేక ద్వేషించనైనా ద్వేషించాలి. అలాగే మీరు డబ్బును కూడా ప్రేమించనైనా ప్రేమించాలి, ద్వేషించనైనా ద్వేషించాలి. You will either hold on to money or despise it. God and mammon are like two opposites. మీరు డబ్బును హత్తుకొనైనా ఉంటారు, లేక దాన్ని తృణీకరిస్తారు. దేవుడు సిరి విరుద్ధమైనవి. Like the north and south pole of a magnet. If you are attracted by one pole, you are repelled by the other. అవి ఒక అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం వంటివి. నువ్వు ఒక ధ్రువం చేత ఆకర్షింపబడితే వేరొక ధ్రువం చేత వికర్షింపబడతావు. You know, anybody who studied science, physics will know that a magnet has got a north and a south pole, and if you bring another magnet to it, if you are attracted to one pole of that magnet, you'll be repelled by the other one. Automatically. భౌతిక శాస్త్రాన్ని చదివిన ఎవరికైనా ఒక అయస్కాంతానికి ఒక ఉత్తర ధ్రువం, ఒక దక్షిణ ధ్రువం ఉంటాయని తెలుసు. నువ్వు దాని యొద్దకు మరొక అయస్కాంతాన్ని తీసుకువస్తే అది ఒక ధ్రువం చేత ఆకర్షింపబడితే మరొక ధ్రువం చేత దానంతటికదే వికర్షింపబడుతుంది. సో దెన్ హౌ షల్ వి లెర్న్ టు బి డిటాచ్డ్ ఫ్రమ్ మనీ ఆర్ టు హేట్ మనీ ఇన్ ద వే జీసస్ సెడ్. మరప్పుడు మనం డబ్బు యొక్క పట్టు నుండి విడిపింపబడి యేసు చెప్పినట్లు దాన్ని ద్వేషించడం ఎలా నేర్చుకోగలము? Jesus used some strong words. యేసు కొన్ని బలమైన మాటలు వాడాడు. For example, he told us to hate father and mother, wife and children. What did he mean? ఉదాహరణకు, తండ్రిని తల్లిని, భార్యను పిల్లలను ద్వేషించాలని ఆయన మనతో చెప్పాడు. ఆయన ఉద్దేశం ఏంటి? Here he says you got to hate money. We need to understand what he meant. ఇక్కడ డబ్బును ద్వేషించమని చెప్పాడు. ఆయన ఉద్దేశం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. He didn't mean he told us to kick father and mother and wife and children out of the house. That's not the meaning. మన తల్లిదండ్రులను, భార్య పిల్లలను ఇంటి నుండి గెంటివేయమని చెప్పడం ఆయన ఉద్దేశం కాదు. దాని అర్థం అది కాదు. Neither is he saying that you must get rid of all your money and be a hermit or a monk or a pastor or full-time worker or go and give your money to some Christian work or faith home or any such thing. No, that's not the way. Alage mana dabbunantatni manam vidichipetti oka sanyasi valeno, oka sadhu valeno, leka oka pastoru, oka poorthikala sevakuni valeno undi mee dabbunu kristava paniki leka pedalaku ichiveyamani ayana cheppadam ledu. Adi margam kaadu. Let me use an example. If you look at Jesus' life, you have the perfect example of how to handled money. He worked as a carpenter. He earned his living. But he was not attached to it. ఒక ఉదాహరణ వాడతాను. మీరు యేసు యొక్క జీవితాన్ని చూస్తే డబ్బును ఎలా వాడాలో అన్నదానికి మీకు పరిపూర్ణమైన మాదిరి ఉంది. ఆయన ఒక వడ్రంగిగా పనిచేశాడు. ఆయన తన జీవనోపాధిని సంపాదించుకున్నాడు. కానీ ఆయన దాన్ని హత్తుకొని ఉండలేదు. That is the answer. Look at Jesus and say, Lord, I want to have the same attitude that you have to material things. That's the answer. Ade samadhanam. Yesu vaipu chuchi, Prabhuva, vastuvula edala neekunna ee vaikarane nenu kuda kaligi undalanukuntunnanu ani cheppandi. Ade samadhanam. We've got more to say about this, in which we shall continue in our next program. Deenni gurinchi cheppavalasindi inka undi. Mana tadupari karyakramamlo దాన్ని కొనసాగిద్దాము.